వికారాబాద్ జిల్లా కొండగల్ మండలంలోని అంగన్ని రాయచూడు గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 50 కుర్చీలు పుస్తకాలను విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు వాసవి క్లబ్ ముందుంటుందని వారు అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నోట్బుక్లను కుర్చీలను బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు నీలా ఈశ్వరయ్య, సెక్రటరీ చెదిరి వీరేశం, కార్యదర్శి కొత్త ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సెవెంత్ క్లాస్ నుండి భీమమ్మ, భానుప్రియ, బాలరాజ్, ఎన్ అనురాధ, మాకు వరాల జల్లును కురిపించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎల్ఐ సార్ గారికి, మాకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి ఎల్ఐ సార్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. పాఠశాల తరఫున, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల తరఫున వాసవి క్లబ్, ఆ తర్వాత కన్యకా పరమేశ్వరి క్లబ్, ఆ తర్వాత ఆర్యవైశ్య ట్రస్ట్ వాళ్ళందరికీ, సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. విద్యార్థులందరూ కూడా మేము ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అక్కడక్కడ ఏదైనా స్కూల్స్ లో కావచ్చు, ఇంకా వేరే వేరే సంస్థలలో కావచ్చు, అవసరమైన వస్తువులు మా సాయం మేరకు, మా ఆర్థిక కెపాసిటీ మేరకు మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లనే ఒక ట్రస్ట్ ద్వారా మేము ఒక టెంపుల్ కూడా కట్టబోతున్నాము. కొడంగల్లు సిద్ధనప దారి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆ దారిలో ఇప్పుడు మిషన్ భగీరథ ట్యాంక్ కూడా కడుతున్నారు. ఇక్కడ ఒక వాసవి కన్యకా పరమేశ్వరి ఒక ఆలయం కడుతూ ఒక కళ్యాణ మండపము, తర్వాత ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేసి అది చాలా తక్కువ ధరకి అందరికీ, అంటే ఏ వివాహ కార్యక్రమం శుభ కార్యక్రమాలు చేసుకున్నా కూడా అందరికీ తక్కువ ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఫంక్షన్ హాల్ కట్టదలుచుకున్నాము. దానిలో భాగంగానే ట్రస్ట్ అది ఏర్పాటు చేసేసి ఇటువంటి ఈ మన సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో 8th క్లాస్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆంటీ అంకుల్ చూస్తున్నారు కదా, ఎంత పెద్ద వాళ్ళు ఈ వయసులో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి? సేవా కార్యక్రమం ఇలా చేయాలి, సేవా కార్యక్రమములు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీకు వాళ్ళు మీ అవసరాలు గుర్తించి ఇక్కడ స్కూల్ యజమాని వాళ్ళని సంప్రదించి మీకు ఇక్కడ ఫర్నిచర్, చైర్స్, అలాగే నోట్బుక్స్, బిస్కెట్స్ పిల్లలకి అట్లాంటివి అవసరాన్ని బట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళ సొంత ఖర్చుతో మీకు ఈరోజు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చిన్న వయసు నుంచే మనం ఏం నేర్చుకోవాలంటే సేవాభావంతో మనము, దృక్పథంతో మనం పెరగాలి, ఆ వాతావరణంలో పుట్టాలి, ఆ వాతావరణంలోనే పెరగాలి. సో మీరు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగే మంచిగా చదువుకొని, శ్రద్ధగా చదువుకొని ఒక ఉపాధి పొందిన తర్వాత ఒక వృధాగా హోటల్కి వెళ్ళి డబ్బులు వృధా చేసే కన్నా ఆ హోటల్లో ఖర్చు పోయే డబ్బులు మనం ఒక సేవా కార్యక్రమం వినే మనసుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ వయసులో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారంటే చాలా సంతోషకర విషయం. సో వాళ్ళ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నారు. సో అలాగే మీరు కూడా పెద్దగిన తర్వాత, ఒక ఉపాధి పొందిన తర్వాత మీరు కూడా ఈ విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను. కష్టాన్ని నమ్మ, కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి మాట మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం పడ్డటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధా పోదు, తప్పకుండా ఫలితాన్ని, ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది. కాబట్టి మీరు ఇంత ప్రయోజకులు అవ్వడం అనేటటువంటి మీ వెనుక ఎంతో కష్టం దాగుంది, అదే కష్టాన్ని మా పిల్లలు కూడా నమ్ముకోవడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని ప్రూవ్ చేస్తూ నాకు కూడా ఈ మన గడ్డ నుండి, మన కొడంగల్ నియోజకవర్గం నుండి ఇంతకు ముందు ఉన్నారో లేదో తెలియదు కానీ నాకు ఒకటే ఒక కళ, ఒక సివిల్స్ టాపర్ ని, నేను ఒక కలెక్టర్ అయ్యేటటువంటి ఒక విద్యార్థిని నేను చూడాలనేటటువంటి నా కళ. దాని కూడా ఏదో డబ్బుల కొరకు, ఉద్యోగం, జీతం కొరకు ఉద్యోగం చేసేటటువంటి విద్యార్థి ఉపాధ్యాయులు ఎవరు లేరు. కష్టపడి విద్యార్థులు ప్రయోజకులు అవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతోనే పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది సార్. ఆ విషయాన్ని తెలియజెప్పడానికి మా ఒక ఉపాధ్యాయుల తరపున నిజంగా గర్వపడుతున్నా నేను.
ప్రభుత్వం లేకుండా మీరు చంపుతున్నారని అనుకోకండి, ఇంకా ఎంత పడుతున్నారు అనుకోకండి, ఎంత పోయినా కూడా ముందర పోనీ తోవాలి. అది కూడా కాబట్టి మీరు అందరూ కూడా మంచి ప్రయత్నం చేసి మీరు బాగా ముందరకు రావాలి. పిల్లలకైనా మీరు ఆడి పిల్లలే బాగున్నారు, మీరు అంటే ఎక్కువ ఉన్నారు, సంఖ్య ఎక్కువ ఉన్నారు, మీకంటే తవ్వాలని బాగున్నది. మీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా అందరు కూడా మీ మీద మంచిది చాలా ఏమంటే ఇంకోటి ఏమంటే విద్యార్థి మన టీచర్ల మీదే ఉంటుంది. టీచర్లు ఏమంటే వాళ్ళ గైడ్ చేసేది ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే కొంచెం వాడి పిల్లగాడు 3 దినాలు రాడు, ఓ విద్యార్థి రాదు, రాకుండా ఏం చేయాలంటే వాళ్ళ తల్లి ఎందుకు వస్తున్నారు అడిగారు. అడిగే కొద్దిగా 5 పైసలు 10 పైసలు శాతం 5% 5% మీరు సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. అలా చేస్తే మీరు మీకెవరికైతే ఇప్పుడు సార్ వాళ్ళు మీకు చేశారు, మీరు ఇంకొకరు చేయాలి, వాళ్ళు ఇంకొకరు చేస్తూ ఉంటారు. సో అలా సేవ కార్యక్రమాలు విస్తరిస్తూనే ఉంటాయి. సో సమాజంలో ఏం అసలు లోట అనేది కనిపించదు. ఇక్కడ కూడా ఎవరి అవసరాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారంటే మనం అభినందనలు చేసే కదా. సో అందరికీ ఒకసారి మరొకసారి వారికి చప్పట్లు కొట్టాల్సింది కొడుతుంది. ఇక సార్ వాళ్ళు ఎవరు అడిగారు వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ అడిగారు. 20,000 మంది సభ్యులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, అంతర్జాతీయంగా ఉన్నారు. సో ఇన్ని వ్యవసాయ సంఘం ట్రస్ట్ అధ్యక్షులు గారు, నీళ్లు ఈశ్వరరావు గారు, వాసవి ప్లాంట్ మాస్టర్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ఇంతకుముందే నాతో అన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఇక ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను సార్ మీకు అందరికీ కూడా. ఇంతే సంగతులు. స్కూళ్లలో మాస్కులే మండల్ టాపర్ గా మాస్కులే నిలుస్తుంది. తర్వాత మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా మాస్కులే ముందుంటది అనేటటువంటి చెప్పుకోవడానికి నిజంగా గర్విస్తున్నాం. ఇది మా పిల్లల యొక్క కష్ట ఫలితం అనేటటువంటిది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయినటువంటి అంగడేశ్వర గ్రామానికి చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం కోడంగల్ పెద్దలు మరియు గ్రామ పెద్ద ముదిరెడ్డి గారు, అలాగే సభకు అధ్యక్షత ప్రధాన ఉపాధ్యాయులు వెంకటప్ప సార్ గారు, మరి వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్యవైశ్య సంఘము అంటే జనరల్గా సంఘాలు ఎట్లుంటాయంటే వాళ్ళ కమ్యూనిటీ కోసమే ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అభయాంజనేయ స్వామి కొడంగల్ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ గౌరవ అధ్యక్షులు అంబాదాసరావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ సుపరిచితులు, ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. మాకు పాఠశాల ఏ విధంగా రన్ అవుతుంది, పిల్లలు విద్యార్థులు ఏ విధంగా ఉన్నారనేటటువంటివి ఎంత బిజీగా ఉన్నా కూడా 2 నిమిషాలు కేటాయిస్తూ మా కొరకు మా యోగక్షేమాలే కాకుండా పాఠశాల యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవడం అనేటటువంటి సార్ యొక్క దాతృత్వానికి తన యొక్క మంచి మనసుకు ఎప్పుడు కూడా ఎల్లయ్య సార్ అనే కంటే ఎల్లయ్య సావు గారు అనడమే మాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు అదే విధంగా ఉంటున్నాం. దాదాపు 30 ఏళ్ల నుండి చూస్తున్నాం చెరగని చిరునవ్వుతో ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండేటటువంటి వ్యక్తి, మమ్మల్ని మాలో కూడా ఉల్లాసాన్ని రేకెత్తించేటటువంటి వ్యక్తి, మాకు ఎప్పుడు కూడా అండదండలతో సహాయ సహకారాలతో ముందుండేటటువంటి పెద్ద మనసు గల మా ఎల్లయ్య సావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మా యొక్క దాతృత్వంతో ఈ పాఠశాలకు వచ్చి మా విద్యార్థుల ముంగట మీ యొక్క ఆశీర్వాదాలతో ఉండడం అనేటటువంటి నిజంగా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. కార్యక్రమంలో మాకు తెలిసినట్టుగా సహాయ సహకారాలు అనేటటువంటి అందిస్తామనేటటువంటి గతంలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పదే పదే సార్ నిరూపించుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు